నమస్తే భారత్ యావత్ ప్రపంచాన్ని తన కబంద హస్తాల్లోకి తీసుకుని మారణ హోమాన్ని సృష్టించిన కరోనాను తరిమికొట్టే వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా భారత్ ఒక బిలియన్ టీకాలను తన దేశ ప్రజలకు అందచేసింది అయితే ఏంటి ఇందులో గర్వించదగ్గ విషయం ఏముందని అనుకుంటున్నారా ప్రతిపక్షాల విమర్శలు దేశ పంపిణీ వ్యవస్థ మంచి పనులకు మద్దతు ఇవ్వని కుహనా మేధావుల మీడియా ఇలా అనేక ఛాలెంజెస్ మధ్య ఈ మైలురాయిని ఇంత తక్కువ సమయంలో సాధించినందుకు మనం గర్వించాలా లేదా అనేది నేషన్ ఫస్ట్ యొక్క స్పెషల్ ఫోకస్ని చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి సో లెట్స్ వాచ్ దిస్ భారత్ నుండి కరోనా మహమ్మారిని తరిమివేసే ప్రక్రియలో భాగంగా నరేంద్ర మోదీ సర్కార్ చేపట్టిన కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం ఒక మైల్ చేరుకుంది కోవిడ్ నైన్టీన్కి వ్యతిరేకంగా ఒక బిలియన్ డోసులను భారతీయులకు విజయవంతంగా టీకాలు వేయటం జరిగింది అదే ఈ మైల్ ఓకే ఇందులో గర్వపడాల్సిన అంశం ఏముందని అనుకోవచ్చు కానీ ఎప్పుడైతే దేశంలో కరోనా మహమ్మారి కరాల నృత్యం చేయటం ప్రారంభించిందో ఎప్పుడైతే కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను మొదలు పెట్టడానికి మోదీ సర్కార్ పూనుకున్నారో ప్రతిపక్షాలతో పాటు యావత్ ప్రపంచ విమర్శలు చేసిందో వాటిని ఒక్కసారి మనం రివైండ్ చేసుకుంటే నిజంగానే ఇప్పుడు ఈ మైలురాయిని చూసి ప్రతి భారతీయుడు గర్వించాల్సిందే నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది ఇంత పెద్ద జనాభాతో దేశం రూపురేఖలు తలుచుకుంటేనే కరోనాకు భారత్ అతి పెద్ద మూల్యం చెల్లించక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రపంచ దేశాలు ఎన్నో విస్మయాన్ని తెలియపరిచాయి భారత్ అంటే ఈర్చపడే దేశాలు సెకండ్ వేవ్ సమయంలో కరోనా చేసిన కరాల నృత్యానికి లోన ఆనందపడ్డాయి మరి అలాంటి పరిస్థితుల్లో అసంఘటిత వ్యవస్థ ఉండే భారత్లో వ్యాక్సినేషన్ సాధ్యపడుతుందా పడిన వంద శాతం ప్రజల వరకు చేరుతుందా చేరిన ఎంత సమయం పడుతుందో అని అందరూ అనుకున్నారు రేషన్ షాపులకు వెళ్ళే గంటల తరబడి క్యూ లైన్లో నిలబడితే కానీ నిత్యావసర సరుకులు అందుకోలేని భారతీయులు కరోనా వ్యాక్సిన్ ఏ విధంగా అందుకోగలరన్న పెద్ద సవాల్కు ఇప్పుడు వంద కోట్ల కరోనా టీకాల మైలు సమాధానంగా నిలుస్తుంది అయితే ఈ మైలు రాయిని సాధించడంలో మోదీ సర్కార్ పటిష్టమైన ప్రణాళికే ముఖ్య కారణం అసలు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్కి ఆమోదమే లేని రోజుల్లో రెండు వేల ఇరవై మేలోనే మన దేశం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది అయితే ప్రారంభ సమయంలోనే దేశ ప్రధాని ఈ టీకా డ్రైవ్ను అమలు చేయడానికి పాత మోస పద్ధతిలో కాకుండా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అత్యంత వేగంగా సమర్థవంతంగా సమయ పాలనతో పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు దాని ప్రతిఫలమే ఇప్పుడు మనం చూస్తున్న వ్యాక్సినేషన్ విజయం అయితే ఇంత పెద్ద డ్రైవ్ను భారత్లో గ్రామాలకు పట్టణాలకు మారుమూలలకు ఇంత తక్కువ సమయంలో చేర్చడానికి ప్రధాన కారణం రెండు వేల పద్నాలుగు నుండి మోదీ సర్కార్ అనేక ప్రజా ప్రయోజన పథకాలు అమలు కోసం అనుసరిస్తున్న తీరే అయితే ప్రపంచం ఊహించినట్లుగానే భారత్లో ఇంత తక్కువ సమయంలో ఇంత విజయవంతంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడం సాధ్యమయ్యే విషయం కాదు కానీ దేశ ప్రజలను ప్రాణాలను కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కావద్దన్న ఏకైక లక్ష్యంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వ్యాక్సినేషన్ ప్రక్రియలో అడుగడుగునా ఎన్నో జాగ్రత్తలు పాటించింది వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రాలు చేతులెత్తేస్తే కేంద్రం మాత్రం మొక్కవోని నిగ్రహంతో దాన్ని తన భుజాలపై వేసుకుని ముందుకు సాగింది దేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ చేరుకోవటానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించింది ఇలా ముందెన్నడూ మన దేశంలో జరగలేదు మొదటి డోసును ఎక్కడ తీసుకున్నా రెండో డోసు సమయం ముగిసినప్పుడు దేశంలో ఎక్కడ ఉన్నా కానీ వారికి వ్యాక్సిన్ అందేటట్లుగా ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారానే సాధించింది ఇది అంత సులువుగా సాధ్యపడేది కాదు దీని వెనక ప్రజారోగ్య వ్యవస్థ దేశ శాస్త్రవేత్తలు వైద్యులు ఇలా ఎంతోమంది సమిష్టి కృషి ఉంది ఇక ఇంత పెద్ద దేశంలో ఇంత భారీ సంఖ్యలో టీకాలు వేయడం అంత సులభం కాదు లాజిస్టిక్స్ పరంగా చూసుకుంటే టీకాలు తగినంత పరిమాణంలో తయారు చేసి వాటిని సరైన ఉష్ణోగ్రత దగ్గర భద్రపరచాలి ఇదే పెద్ద సవాల్ తర్వాత దేశవ్యాప్తంగా కోల్డ్ చైన్ సిస్టమ్ కింద భద్రపరచాలి తయారీ ప్లాంట్ నుండి రిమోట్ టీకా కేంద్రానికి సకాలంలో డెలివరీలు సూదులు సిరంజులు సరఫరాలు టీకాలు వేయడం అంతే వేగంగా టీకా వేసుకున్న వారి పూర్తి వివరాలను రిజిస్టర్ చేయటం టీకా వేసుకున్న వారికి సర్టిఫికేట్ ఇవ్వడం వరకు అన్ని క్రమబద్ధంగా సకాలంలో జరగాలంటే ఎంతో సమిష్టి కృషితో పాటు కేంద్ర పటిష్టమైన ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి అప్పుడే మిషన్ కంప్లీట్ అవుతుంది ఇక కొన్ని రాష్ట్రాలు ఇతరుల కంటే వేగంగా టీకాలు వేస్తున్నాయి వారి నిల్వలను వేగంగా భర్తీ చేయాల్సి వచ్చింది కేంద్రానికి పిహెచ్సి దగ్గర లైన్లో చివరి నిలబడిన వ్యక్తి వరకు టీకా చేరవేయడం ఎంత క్లిష్టమైన పను అర్థమవుతుంది ఒక్క డోస్ కూడా వృధా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టీకా ఒక సీసాను తెరిస్తే నాలుగు గంటల్లోపు పది మోతాదులు ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే మిగతాదంతా వృధా పోతుంది ఇక ఏప్రిల్లో కొన్ని రాష్ట్రాలు తయారీదారుల నుండి నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలనుకున్నాయి కానీ అది సాధ్యపడలేదు దీంతో జూన్ ఏడున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల్లో టీకాల కార్యక్రమాన్ని కేంద్రం చేపడుతుందని మారిన టీకా విధానాన్ని వచ్చే రెండు వారాల్లో అమలు చేస్తామని ప్రకటించారు అప్పటి నుండి నిరంతరాయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా సాగింది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా అర్హులైన వారందరికీ కరోనా టీకాలు అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది దీంతో ప్రతి ఒక్కరు కూడా టీకాలు వేయించుకుంటున్నారు నూట ముప్పై కోట్ల భారతావనిలో ఇప్పటి వరకు డెబ్బై కోట్ల మంది ప్రజలు కరోనా టీకా మొదటి డోసును ఇరవై తొమ్మిది కోట్ల మంది ప్రజలు సెకండ్ డోసులను వేయించుకున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కరోనా టీకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది కోవిన్ పోర్టల్ అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతంగా ముందుకు సాగుతుంది కాగా ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్ కోవిషీల్డ్ స్పుత్నిక్ వంటి కరోనా టీకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాలను ఉచితంగా అందిస్తుండగా ప్రైవేట్ సెక్టార్లో మాత్రం నిర్దిష్టమైన ధరలకు కరోనా వ్యాక్సిన్ను అందిస్తున్నారు అయితే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది కరోనా కట్టడికి తీసుకున్న చర్యల వల్ల ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి అయినా కానీ దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోకపోవడంతో మోదీ సర్కార్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జోరుగా కొనసాగిస్తూనే ఉంది సిక్కిం హిమాచల్ ప్రదేశ్ గోవా జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ చండీగఢ్ లక్షద్వీప్ వంటి చోట్ల పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేసుకోవటం గమనార్హం అలాగే గుజరాత్ కేరళ ఢిల్లీ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో సైతం దాదాపు తొంభై శాతం మందికి మొదటి డోసు వేసుకున్నారు మరి అనేక ప్రతికూల పరిస్థితుల్లో వంద కోట్ల దేశ జనాభాకు వ్యాక్సిన్ అందిస్తున్నందుకు ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడాల్సిందే కదా ఇదండి కోవిడ్ వ్యాక్సినేషన్లో మన దేశం సాధించిన మైలు దీనిపై నేషన్ ఫస్ట్ ప్రత్యేక కథనం చూశారు కదా మీరే డిసైడ్ చేసుకోండి మరో స్పెషల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నేషన్ ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ నేషన్ ఫస్ట్ నథింగ్ బట్ నేషన్